కొంతమంది వ్యక్తులకు కొంతమంది జాతకులకు ఇది భాగ్యరేఖ ఈ భాగ్యరేఖకు చంద్ర స్థానం నుంచి ఒక రేఖ వచ్చి ఇక్కడ తాకుతుంది అంటే ఒక ప్రధానమైన నదికి మరొక ఉపనది వచ్చి చేరటం వలన ప్రవాహ వేగం ఏ రకంగానైతే పెరుగుతుందో దాని వైశాల్యం ఎక్కడైతే పెరుగుతుందో నీటి సంపద ఏ రకంగానైతే ఉద్ృతంగా ఉంటుందో ఈ కాలం నుంచి తన సంపాదనకు భార్య సంపాదన స్త్రీ సంపాదన మాతృపూర్వకంగా లభించినటువంటి సంపాదన ద్వారా లేదా ఏ స్త్రీ ద్వారా అయినా అన్య స్త్రీ ద్వారా అయినా రాజ్యమైనటువంటి స్త్రీ ద్వారా అయినా ఒక రకమైనటువంటి ధన సంపత్తి సమకూరి ఈ ధన ప్రవాహం ఇతోదికంగా ప్రవహించి దీనికి సహాయ సహకారాలు అందించి పరిపూర్ణమైనటువంటి బహుధనవంతుడు అన్న పేరు ప్రతిష్టలు ఈ వ్యక్తులు కైకొంటారు రైట్ మరొకటి చూద్దాం ఈ చంద్రస్థానం నుంచి రేఖ ప్రధాన రేఖతోను కాకుండా ప్రధాన రేఖ ఇట్లా పయనిస్తుంది అంతే కాకుండా ఇక్కడి నుంచి చంద్రస్థానం నుంచి బయలుదేరినటువంటి మరొక రేఖ అదే శని క్షేత్రంలోకి ప్రధాన రేఖ ఎంత ఊర్ధ్వంగా వెళ్తుందో అంతే ఊర్ధ్వంగా వెళ్ళి రెండు రెండు రేఖలు కనిపిస్తాయి అంటే ఆ వ్యక్తికి స్వార్జితమే కాదు భార్యార్జితమైతది కానీ ఈ భార్యార్జితాన్ని వాడుకునే అవసరం ఈయనకు రాదు ఆయనే పరిపూర్ణవంతుడు తన భార్య యొక్క ఆదాయాన్ని భార్య పేరిటనే ఉంచుతాడు అయినా సరే తన భార్య కాబట్టి ఇది ధన తన ధనం కిందనే వస్తుంది వీళ్ళిద్దరూ ఫిజికల్గా మాత్రమే శారీరకంగా మాత్రమే భౌతికంగా మాత్రమే వేరే కానీ అన్యత కాదు అంటే రెండు రెండు ఆదాయాలు ఇది స్థాయి ఆదాయం చెయ్యి దాపని చెయ్యి దాపకుండా జీవించేటువంటి స్థిర రేఖ అక్కడ ఉండనే ఉంది దీనికి తగ్గట్టు ఉంది ఎప్పటికీ నేను ఈ స్థాయి రేఖను గురించే చెప్తున్నాను కొంతమందికి ఈ స్థాయి రేఖ ఉండకుండా ఇటువంటి రేఖలు ఉంటాయి వీళ్ళు భాగ్యవంతులు కాదా అవును వీళ్ళు భాగ్యవంతులే ఎందుకంటే భాగ్యరేఖ ఇక్కడ ఉదయించింది స్త్రీ ధనం కూడా వారికి సమకూరింది ధన సంపత్తులకు లోటు ఉండదు కానీ విచిత్రం ఏమిటంటే దాన్ని మెటీరియలైజ్ చేస్తారు వచ్చే తరానికి కూడా పెడతారు డబ్బుకు చేయి దాపే ప్రసక్తి రాదు కానీ పొదుపు తక్కువే అవసరం పడితే డబ్బు తీసుకున్నా తీర్చే వరకు నిద్రపట్టదు వాళ్లకు ఈ గుణం మాత్రం ఉంటుంది కానీ వీరికి పొదుపులో కొంత లోపం కనిపిస్తుంది కానీ ఈ స్థాయి రేఖ ఉంటే మట్టుకు పొదుపు కూడా ఉంటుంది స్వప్న భాగంలో కూడా కలలో కూడా నాట్ ఈవెన్ డ్రీమ్ పీరియడ్ హీ నెవర్ స్ట్రెచెస్ హిజ్ హ్యాండ్ బిఫోర్ అదర్ పీపుల్ అంత స్ట్రాంగ్ లైన్ అని దీన్ని మనం చెప్పవచ్చు రైట్ మరొక రేఖను చూద్దాం ఇది భాగ్యరేఖ ఇక్కడి నుంచి శుక్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చి ప్రధాన స్రవంతుల కలిసింది ఇది స్త్రీ అర్జితమే భార్యార్జితం కావచ్చు అత్తవారు చాలా ధనికులై వారి ఇచ్చిన సొమ్ము కావచ్చు వారి ధన ప్రవాహం ఈ ప్రవాహానికి ప్రధాన స్రవంతికి ప్రధాన ధన ప్రవాహానికి తోడై దీని వైశాల్యం ప్రవాహం నీటి స్థాయి పెరిగి ధన స్థాయి కూడా ధన సంపత్తులు కూడా పెరిగి ఇతోదిక ధనవంతులుగా పరిగణింపబడతారు ఇదా ఈ రకంగా కాకుండా కొంతమందికి ఈ రేఖ కలవకుండా వేరుగా ఈ యొక్క క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది కలవదు అయినా సరే ధనం ఈయన పేరిట వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇతడు ధన జాతకుడే బాగా డబ్బున్నటువంటి బాగా ఐశ్వర్యం ఉన్నటువంటి బాగా భోగభాగ్యాలు అనుభవించేటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి సకల సౌకర్యాలు ఉంటాయి నౌకర్లు చాకర్లు ఇటు అత్యంత సొమ్ము సొంతపు సొమ్ము పూర్వార్జితం పిత్రార్జితం స్త్రీ అర్జితం ఇట్లా రకరకాల ఆదాయాలతోని బాగా సుఖపడతారు అంటే ఇది స్త్రీ అర్జితం ఇది పూర్వార్జితం ఇది స్వార్జితం ఇది అత్యంత ఆర్జితం అంటే స్వార్జిత
పిత్రపూర్వార్జిత స్త్రీ అర్జిత శ్వశురార్జిత ఇన్ని ఆదాయాల తోడై ఎంత ధనవంతుడో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఖచ్చితంగా దాని జవాబు దొరుకుతది అంటే ఒక్క శని స్థానం లోపట మూడు నాలుగు భాగ్య రేఖలు కనిపిస్తాయి రైట్ ఇక్కడ ఏ రేఖలు లేకుండా స్థాయి రేఖలే రెండు ఉన్నాయి అనుకోండి ఏ రకంగానైనా సరే రెండు రెండు రకాల ఆదాయాలతోని చక్కని పొదుపుతోని సాధారణమైన పొదుపు కాదు చక్కని పొదుపుతోని జీవితాంతం చివరి శ్వాస వరకు కూడా చెయ్యి దాపకుండా జీవించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యక్తులకు ఉంటాయి రైట్ ఈ ప్రధాన భాగ్య రేఖకు అయితే రెండవ కుజ స్థానం నుంచి వచ్చి లేదా మొదటి కుజ స్థానం నుంచి వచ్చి ఒక రేఖ తాకింది అనుకుందాం వారి తలదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారి ఆస్తిపాస్తుల గురించి వేసినటువంటి దావాల మూలకంగా అంటే వ్యాజ్యాల ద్వారా లాభిస్తుంది గెలుపు వీరిదవుతుంది అంటే కోట్ల ద్వారా భూములు ఇండ్లు ఆస్తిపాస్తులు ఈ జాతకుల వశమవుతాయి అంటే ఈ వ్యక్తుల వశమవుతాయి అంటే స్వార్జితం పూర్వార్జితం పిత్రార్జితం స్వార్జితానికి ఈ యొక్క కోర్టు యొక్క నిర్ణయాల ద్వారా కోర్టు యొక్క తీర్పుల ద్వారా ఇతోధికమైనటువంటి ధన సంపత్తులు ఇతోధికమైనటువంటి ఆస్తిపాస్తులు సమకూరి పరిపూర్ణ ధనాఢ్యుడిగా ధనాఢ్యుడే కాదు ఇటువంటి వ్యక్తి గుణాఢ్యులు కూడా ఈ గుణాఢ్యులు కాబట్టే దానాలు ధర్మాలు ప్రేమ దయ సహాయాలు సహకారాలు ఎల్లప్పటికీ అందిస్తుంటారు సహృదయునిగా జీవితాంతం ఈయన పేరు ఉంటుంది ఇటువంటి వ్యక్తులు భౌతికంగా తనువును చాలించిన చాలా కాలం వరకు పేరు ప్రతిష్టతోని జీవించి ఉంటారు రైట్ కొంతమంది వ్యక్తులకు ఇక్కడ రాహుక్షేత్రం నుంచి బయలుదేరుతుంది దీని గురించి మతభేదం ఉంది ఈ వయస్సు నుంచి ఈ వయస్సు వరకు ఏమీ ఆదాయం అంటూ ఉండదు ఇక్కడ ఒక ధన సంపత్తి ఉంది కానీ ఈ ధనాన్ని గురించే ప్రశ్న కొంతమంది సాముద్రికల అభిప్రాయ ప్రకారం 45వ వయస్సు నుంచి అంటే ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే 45 జీవిత కాలాన్ని సప్తాంశ పద్ధతిలో తీసుకుంటే అక్కడ 45 వస్తున్నది కాబట్టి 40 లేదా 45 సంవత్సరాల నుంచి డబ్బు ఇతోధికంగా ఉంటుంది ఇతడు కూడా ధనవంతుల జాబితాలోకి వస్తాడు మరికొంతమంది సాముద్రికులు ఇది రాహుక్షేత్రం కాబట్టి ఏ వ్యాపారమో ఏ ఉద్యోగమో చేయటం వల్ల ఉద్యోగం ద్వారా లంచాలు తీసుకొనో అక్రమార్జన ద్వారానో వ్యాపారంలో ఇతోధికంగా లాభపడటానికి వక్రమైనటువంటి వక్రమార్గంగా ఆర్జించేటువంటి రహస్యంగా ప్రభుత్వానికి కూడా మోసం చేసి ప్రజలకు కూడా మోసం చేసి ఇతోధికంగా డబ్బును సంపాదించే గుణం ఈ వ్యక్తులలో ఉంటుంది అని అంటారు దీనిపైన ఒక గుణకం ఉన్న చతురంగ పాళి ఉన్న ఎవరేక ఉన్నా ఇటువంటి వ్యక్తులు పట్టుబడటమే కారాగార శిక్ష అనుభవించటమే ఎంతపాటి ధనికుడైనా ప్రజలు అతని ఎడ ఒక జిగుత్సభావాన్ని ఒక ఈర్ష్యభావాన్ని ద్వేషభావాన్ని అతనితో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితులు ఈ వ్యక్తులలో కనిపిస్తుంటాయి ఈ జాతకులలో రైట్ ఇతడు ధన జాతకుడే బాగా డబ్బు ఉన్నటువంటి బాగా ఐశ్వర్యం ఉన్నటువంటి బాగా భోగభాగ్యాలు అనుభవించేటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి సకల సౌకర్యాలు ఉంటాయి నౌకర్లు చాకర్లు ఇటు అత్యంత సొమ్ము సొంతపు సొమ్ము పూర్వార్జితం పిత్రార్జితం స్త్రీ అర్జితం ఇట్లా రకరకాల ఆదాయాలతోని బాగా సుఖపడతారు అంటే ఇది స్త్రీ అర్జితం ఇది పూర్వార్జితం ఇది స్వార్జితం ఇది అత్యంటి ఆర్జితం అంటే స్వార్జిత పిత్రపూర్వార్జిత స్త్రీ అర్జిత శ్వశురార్జిత ఇన్ని ఆదాయాలతోడై ఎంత ధనవంతుడో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి
ఖచ్చితంగా దానికి జవాబు దొరుకుతాయి.